రాజీ గారి ఎమ్మెల్యే టికెట్ పోవడానికి మీరే కారణం అని చెప్పేసి కొన్ని మీడియాలు అనేది సోషల్ మీడియాలో కానివ్వండి ట్రోల్ చేస్తున్నారు, అది నిజమేనా? నేను ఎట్లా కారణం అయితే? ఇప్పుడు నేను బయటికి వచ్చి చెప్పినా కాబట్టి జనాలందరూ అట్లా అనుకుంటున్నారు. చెప్పకుండా కూడా మేబీ రాకపోవచ్చు, చెప్పకుండా కూడా రాకపోవచ్చు. అంటే ఏంటంటే నేను సమస్యను బయటికి తెలియజేసిన, నా సమస్య ఎట్లా ఉంది, ఈ విధంగా చేస్తున్నారని తెలియజేసిన కాబట్టి ఇక నన్ను అందరూ అంటారు. అయినా నేను ఎప్పుడు కూడా రాజకీయాల గురించో లేదంటే ఫ్యూచర్ గురించో నేను మాట్లాడలేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా నాకున్న సమస్యను బట్టి, నేను ఎదుర్కొన్న సమస్యలను బట్టి నేను మాట్లాడిన. కానీ అందులో నేను చే నా వల్లనే రాలేదు, నా వల్లనే పార్టీ టికెట్ పోయింది అనేది అది కరెక్ట్ కాదు. మంచితనంగా మారి మంచితనంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది. మారాలి మనుషులు ఎవరైనా, నేనైనా ఎవరైనా ఏదైనా మిస్టేక్ ఉంటే 100% మారాల్సిన అవసరం ఉంటుంది, మారాలి. ఇక దీని గురించి అనవసరం అనిపిస్తుంది నాకు మాట్లాడి కూడా, ఎందుకంటే చెప్తూనే ఉన్నా, ప్రతిసారి కూడా మాట్లాడుతూనే ఉన్నా, చెప్తూనే ఉన్నా, నాకు కూడా అంత మంచిగా అనిపించట్లేదు మాట్లాడాలంటే. ఎందుకంటే మంచికి పోతే చెడెదురవుతుంది అన్నట్టు. ఇప్పుడు నేనేమో కరెక్ట్ సెంటెన్స్లో కరెక్ట్ వేలో ప్రొనౌన్సెన్స్లో పోవాలని నేను అనుకుంటే, ఇక అన్నీ నీచమైన విధవలు పలు రకాలుగా మమ్మల్ని వేధించడము, పలు రకాలుగా మమ్మల్ని మాట్లాడడము, అనవసరమైన ఫోన్ కాల్స్ రావడము, అనవసరంగా నేను ఇబ్బంది పడడము నేను చాలా ఎదుర్కొంటున్నా. ఎందుకంటే ఎదుర్కొంటున్నా అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఒక మహిళ ఇంట్లో ఉంటేనే చాలా ఇబ్బందులు పడుతున్న రోజుల్లో, జాబ్కి వచ్చి చేయాలంటే కూడా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి టైంలో ఇంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు మీ చుట్టుపక్కల కానివ్వండి, మీ సర్పంచ్, మీరు ఒక సర్పంచ్ హోదాలో ఉన్నప్పుడు మీ గ్రామ ప్రజలు, మీ రిలేటివ్స్ ఎట్లా అనిపించింది వాళ్ళ రియాక్షన్ అనేది మీకు? అందరు కూడా మా వార్డ్ మెంబర్స్ అందరు కూడా చాలా బాధపడ్డారు. నన్ను చాలా మట్టుకు మాట్లాడడం జరిగింది. నాకు లేడీస్ ముగ్గురు ఉన్నారు వార్డ్ మెంబర్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కూడా మంచిగా అంటే ఇట్లా నా ఇదేంది, మమ్మల్ని ఎందుకు పిలవలేదు, మేము కూడా నీతోటి వెనకాల ఉందాం కదా, మాట్లాడదాం కదా, ఉందాం కదా, ఎందుకు ఇట్లా నీకు ఒకదానివే బాధపడ్డావు అని వాళ్ళ కళ్ళల్లో కూడా నీళ్ళు తిరగడం జరిగింది నాతో. ఎందుకంటే నాతో 5 ఇయర్స్ నుంచి పాలిటిక్స్లో ఉంటున్నారు కాబట్టి నాకు అనుకూలంగా ఉంటారు, నాతో రెస్పెక్టబుల్గానే ఉంటారు. జనాలు ఊర్లో కూడా ఎవరైతే ప్రజలు ఉన్నారో నేను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు దళిత బంధు ఉంది, అదేవిధంగా రాజకీయ జీవితాలలో కూడా వాళ్ళ ఇక నా దగ్గరికి వస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు జరుగుతాయేమో అని ఆలోచించి వాళ్ళని నేను ఇన్వాల్వ్మెంట్ చేయలేదు. ఇన్వాల్వ్ చేస్తే వేరే రకంగా ఉంటుండే, కానీ నా మంచితనాన్ని చాతగానితనంగా ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు, నన్ను ప్రతి ఒక్కరు బాధ పెడుతున్నారు. ఎందుకంటే నా మంచితనము ఎవరికి కూడా కళ్ళకి కనబడతలేదు. మంచి అనేది ఓర్పు అనేది కొంతవరకే ఉంటుంది, ఆ ఓర్పు మంచి అనేది సహనం అనేది అద్దు మీరిందంటే ప్రతి ఒక్కరికి కూడా సమాధానం గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో కూడా నాకు చాలా సమస్యలు ఎదుర్కొంటా అనే ఒక భావన నాకు కనబడుతుంది. నాతో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, నా అనుకునే వాళ్ళు నా వెనకాల ఉండి మాట్లాడుకున్న వాళ్ళే కావచ్చు కొంతమంది. అదేవిధంగా ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు మంచిగా వండుకుంటా గుంతలు తీస్తూ ఉన్నారు. నాకు ఇప్పటి నుంచి నాకు ఒకటే అనిపిస్తుంది, ఎవరిని నమ్మొద్దు అనే ఒక ఆలోచన నాకు చాలా కలిగింది. నాకు నమ్మకం అనేది పోయింది మనుషుల మీద. నా నీడను నేనే నమ్మొద్దు, నా కళ్ళను నేనే నమ్మొద్దు, నా జీవితంలో ఎదురయ్యే నా కష్టాలను నేనే నమ్మొద్దు అనేది ఒకటి నాకు చాలా ఎదురైంది. మనుషులు మాట్లాడతారు కానీ చాలామంది చాతగాని మాటలు మాట్లాడతారు కానీ మాట మీద నిలబడని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కొంతమంది నన్ను చాలా మోసం చేసిండ్రు. మోసం చేసిన వాళ్ళకి అందరికి ఒకటి గుణపాఠం చెప్తున్నా, మొన్న రాత్రి 1:30 2:30 టైంలో నాకు ఇంటి వెనకాల డోర్ కొట్టిండ్రు. అదేవిధంగా ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి ఓవర్గా మాట్లాడుతున్నారు, నీ సంగతి ఏంటి, అట్లేంటి ఇట్లేంటి అని నాకు చాలా మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరా? లీగల్గా మీకు సపోర్ట్ దొరుకుతుంది కదా. లీగల్గా యాక్షన్ తీసుకున్నా, లీగల్గా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నా కానీ మధ్యలో ఏంటో శత్రు భావనలు, శత్రు నీడలు అని చెప్పేసి నాకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఒక ఆడ మనిషిని, ఒక మహిళని నేను ఏం చేయగలుగుతా?
చెయ్యలేను అని నేను అంటలేను, చెయ్యగలుగుతాం. కానీ నాకంటూ కొంతవరకు సపోర్టివ్గా ఉంటే నేను ముందుకెళ్ళగలుగుతా. కానీ కొంతవరకు నాకు సపోర్టివ్ అనేది కొంతవరకు ప్రజల సపోర్ట్ కాదు. నాకు మీకు అర్థమైంది నేను చెప్పే మాట. నాకు అది కరెక్ట్గా ఉంటే నేను ఎక్కడికైనా వెళ్ళగలుగుతా. మధ్యలో శత్రు బాణాలు, శత్రుల తూట్లు, మధ్యలో శత్రుల పన్నగాలు, ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను ఎంతో చేయాలని అనుకుంటున్నా కానీ ఎంత చేయలేకపోయే పరిస్థితి నాకు ఎదురవుతుందంటే నిజంగా ఆడవాళ్ళు సిగ్గుపడాల్సిన విషయం ఇది. కొందరి వల్ల కొంతమంది ఆడవాళ్ళకి ఎంత మనోద్భావాలకి దెబ్బతీసినట్టు, మనోధైర్యానికి దెబ్బతీసినట్టు, మానసికంగా ఇబ్బంది పెట్టినట్టు నాకు. అందుకే ఏమంటున్నానంటే నా నీడను నేనే నమ్మొద్దు అనే ఒక మాట, నా కళ్ళని నేనే నమ్మొద్దు అనే మాట ఎందుకు చెప్తున్నానంటే నేను ఎదురయ్యే సమస్యలను బట్టి, నేను ఎదుర్కొంటున్న బాధలను బట్టి చెప్తున్నాను. నా జీవితం అంతా కూడా ప్రజలందరూ చూసిండ్రు. 6 నెలల నుండి నేను మాట్లాడుతున్న నా బాధలు, నేను చెప్పుకున్న బాధలు అందరూ చూసిండ్రు. తర్వాత కూడా నేను చేయాలనుకుంటున్నా కానీ నాకు ఎమోషనల్ అవుతున్నారు కదా. ఇంత సిచ్యువేషన్ జరిగినప్పుడు చాలా మంది ధైర్యాన్ని కోల్పోతుంటారు. కానీ ఇంత ధైర్యంగా నిలబడారు, అసలు అంత ధైర్యం ఎక్కడ మీకు? నా ధైర్యం తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా నీతిగా, నిజాయితీగా, ధర్మంగా రాజకీయాలు చేయాలని ఒక ఆలోచన. నా ధైర్యం మా అమ్మ, నా ధైర్యం మా నాన్న, నా ధైర్యం మా అన్న, నా ధైర్యం నేను నమ్ముకున్న దేవుడు, నా ధైర్యం నా శరీరము, నా ఆత్మగౌరవానికి సంబంధించిన, నా వ్యక్తిగతంగా ఉన్న నాకు నేనే సంకల్పం తీసుకుంటా ధైర్యం ఉండాలని. కానీ నేను ఎంతో చేయాలనుకున్నా, నేను ఎంతో ఇదిగా పోవాలనుకున్నా కానీ మధ్యలో కొంతమంది శత్రువుల బాణాలకి అంతు చెరగని కథ, అంతు తెలియని కథ, అంతరాత్మ హృదయంలో ఏం జరుగుతుందో ఒక భావన తెలియని ఒక జీవితంలో నేను బ్రతుకుతున్నా ఈరోజు. సముద్రంలోనైనా అంతు దొరుకుతుందేమో కానీ కొంతవరకు నా నీడను నేనే నమ్మొద్దు అనే ఒక ఆలోచన ద్వారా నాకు ఏమి గమ్యం ఏంటో, దారేంటో, ఏదేంటో తెలియక నేను ఎంతో అవమానాలు పడి ఎంతో బాధపడుతున్నా. కానీ కూడా సంకల్పం గొప్పది, దేవుడు గొప్పవాడు, నిజాయితీ నీతి ఎప్పుడు, ధర్మం ఎప్పుడు ఓడిపోదు. నీతిగా ఉన్న వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది, నీతిగా బ్రతికే వాళ్ళ ఇలాంటి వాళ్ళు కూడా జనాలకు అర్థమైపోతుంది కాబట్టి తదుపరి జీవితం నడుస్తుంది. ఫ్యూచర్లో నాకు ఏం జరిగినా, ఏమైనా, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా, నా కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురైనా నాకు సహకరించిన మీడియా వాళ్ళందరికీ నేను సమాధానం చెప్తాను. ఎందుకంటే నాకు ఇప్పటి వరకు కష్టానికి, సుఖానికి, బాధకు అన్నిటికీ మీడియా మిత్రులే దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళే నా రక్త సంబంధులు అనుకొని వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఏదైనా తెలియజేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.